హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ మనుషుల జీవితాలను ఎంతగానో మార్చేసింది. ఎంతలా అంటే ఉన్న పళంగా ఈ టెక్నాలజీ మొత్తం మాయమైతే మనం బ్రతకడం కూడా కష్టమయ్యేంతలా. అసలు ఈ రోజుల్లో టెక్నాలజీ లేకుండా మానవుడు బ్రతకడం అనేది ఊహించుకోవడం కూడా కష్టమే. ఎన్నో సాధ్యం కాని విషయాలను ఈ మానవ విజ్ఞాన శాస్త్రం సాధ్యం చేసి చూపింది. ఈ విజ్ఞానం ద్వారా తయారైన వస్తువులు మన జీవితాల్లో ఎన్నో కొత్త మార్పులు తెచ్చాయి. ఎంత కష్టమైన పని అయినా సులువుగా చేసుకునేలా మార్చేశాయి. మన సైంటిస్టులు కొత్త కొత్త ఆవిష్కరణలు ఎన్నో చేశారు, ఇంకా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకసారి మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చరిత్ర పుటలను ఒకసారి పరిశీలించి చూద్దాం. మన పూర్వీకులు ఎంతో కఠినమైన జీవనం సాగిస్తున్న రోజులు అవి. ఈ మధ్యకాలంలో అంటే ఎన్నో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నారు. వేరే గ్రహాల మీదకు వెళ్ళి ఆ గ్రహాల మీద పరిశోధనలు చేసి ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. మరి ఇంతకు ముందు కాలంలో ఇలాంటి ఆవిష్కరణలు ఏమీ లేవా? వాళ్ళు టెక్నాలజీలో అంత వెనకబడి ఉన్నారా అంటే అది పూర్తిగా నిజం కాదు. మనకు తెలియనివి, పుస్తకాలలో లిఖించబడనివి చాలా ఆవిష్కరణలు, మన ఊహకు కూడా అందనివి అద్భుతమైన యంత్రాలను వారు మన పుట్టుకకు పూర్వమే తయారు చేశారు. ఒక్కసారి మనం ఇతిహాసాల్లోకి వెళితే ఈ విషయం మన పూర్తిగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న టెక్నాలజీ కన్నా ఎంతో మెరుగైన విప్లవాత్మకమైన ఆవిష్కరణలు మరియు యంత్రాలను ఎన్నో మన పూర్వీకులు సృష్టించారు. కానీ అవి ఎవరో ఒకరి కారణంగా, ఏదో ఒక స్వార్థం వల్ల బయటికి రాకుండా మరుగున పడిపోయాయి. అలాంటి మరుగున పడి కనిపించకుండా పోయిన కొన్ని ఆవిష్కరణల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్కెమిస్ట్రీ వరల్డ్. 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యకాలంలో రోమన్ సామ్రాజ్యం విస్తృతంగా వ్యాపిస్తున్న రోజులు. ఈ రోమన్ సామ్రాజ్యానికి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా ఉండేవారు. అందువల్ల యుద్ధాలు చేయక తప్పేది కాదు. అయితే రోమన్ సైనికులు ఈ యుద్ధాలలో ఒక రహస్యమైన ఆయుధాన్ని ఉపయోగించేవారు. ఈ ఆయుధం అగ్నిని పుట్టించగలదు. దీని ద్వారా వచ్చే మంటలతో శత్రు సైన్యాన్ని కాల్చి బూడిద చేసేవారు. అప్పట్లో రోమన్ సైన్యం దగ్గర తప్ప ఇలాంటి ఆయుధం ఎవరి దగ్గర ఉండేది కాదు. ఈ ఆయుధంలో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటి అంటే దీని నుంచి వచ్చే మంటలు నీటి మీద కూడా ఆరిపోయేవి కాదు. ఈ ఆయుధం యొక్క తయారీ కానీ, దానిలో అగ్నిని పుట్టించడానికి ఉపయోగించే పదార్థాలు కానీ దాన్ని యుద్ధాలలో ఉపయోగించిన రోమన్ సైనికులకు కూడా తెలియదు, ఒక్క రాజుకి తప్ప. ఈ ఆయుధం యొక్క రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఈ ఆయుధం యొక్క సీక్రెట్ తెలిస్తే తమ సామ్రాజ్యం ప్రమాదంలో పడుతుంది అనే భయం. అయితే రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఈ ఆయుధం యొక్క రహస్యం కాలగర్భంలో కలిసిపోయింది. గాజు పదార్థంతో వస్తువులు తయారు చేయడం చాలా వీడియోస్లో మనం చూసి ఉంటాం. అలాగే గాజు పదార్థం గురించి మనకు బాగా తెలుసు. గాజు గట్టిగా ఉన్న నేల మీద పడినా, రాతి మీద పడినా ఈజీగా పగిలిపోతుంది. అయితే ఈ రోమన్ సామ్రాజ్య కాలంలో ఒక గాజు పాత్రను తయారు చేశారు. ఈ గాజు మాత్రం అంత ఈజీగా పగిలేది కాదు. ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు మన పొలిటీషియన్స్ ఉపయోగించే వెహికల్స్కి ఉండే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కంటే చాలా బలమైనది. ఇలాంటి గాజు పాత్రను ఇప్పటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదు. అలాంటి గాజు పాత్ర కొన్ని వందల సంవత్సరాల క్రితమే తయారు చేయబడింది. స్టోరీలోకి వెళితే ఒక వ్యక్తి రోమన్ రాజు దగ్గరికి వచ్చాడు. అతను రాజుతో, నేను తయారు చేసిన ఈ గాజు పాత్రను ఎవరూ పగలగొట్టలేరు అని ఆ పాత్రను చూపించాడు. అక్కడ ఉన్నవారు దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ అది ఎవ్వరికీ పగలదు. ఇదంతా చూసిన రాజు కూడా దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ పగలదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రోమన్ చక్రవర్తి అతన్ని పిలిచి, ఇలాంటి గాజు పాత్రను తయారు చేయడం ఇంకా ఎవరెవరికి తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ రాజ్యం మొత్తంలో ఇలాంటి గాజు పాత్రను తయారు చేయగలిగేది నేను ఒక్కడినే అని సమాధానమిచ్చాడు. ఇది విన్న చక్రవర్తి వెంటనే అతని తల నరికేయమని ఆదేశిస్తాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన గాజు కనుక బయటికి వెళ్తే వెండి బంగారాల యొక్క విలువ తగ్గిపోతుందేమో అనే భయంతో. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర ఒక ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది.
అసలు ఫోన్ లేకుండా బ్రతకలేని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. అయితే మనం మొబైల్ కొనే ముందు ఎక్కువగా చూసుకునేది ఏంటి అంటే మొబైల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకుంటాం. కొన్ని ఏళ్ల కింద అయితే 16 GB 30 GB ఇలా ఉండేవి. ఇప్పుడు కొత్తగా 90 GB 120 GB 256 GB ఇలాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. నిజం చెప్పాలి అంటే ఎంత మెమరీ స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చినా మనకి సరిపోదు. ఒకసారి ఆలోచించండి, 2 GB కెపాసిటీ ఉన్న ఫోన్లో 180 GB కంటే ఎక్కువ స్టోర్ చేయగలిగే ఛాన్స్ ఉంటుందా? చేయొచ్చు అని నిరూపించారు టచ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ జేమ్స్ స్లోట్. ఇతను చేసింది ఎలాంటి ఆవిష్కరణ అంటే ఫుల్ HD క్వాలిటీ ఉన్న హాలీవుడ్ మూవీని కూడా కేవలం 8 KB స్టోర్ అయ్యేలా చేశాడు. ఫిలిప్స్ కంపెనీ ముందు ఈ ఆవిష్కరణను పెట్టాడు. 100 KB ఉన్న చిప్లో 8 మూవీ స్టోర్ చేసి ప్లే చేసి కూడా చూపించాడు. దీనిని చూసిన ఫిలిప్స్ కంపెనీకి భయం మొదలైంది. ఈ ఆవిష్కరణ కనుక బయటికి వస్తే దానివల్ల మొబైల్ కంపెనీలు అన్నీ చాలా నష్టపోతాయి. అందుకే ఈ చిప్ని మార్కెట్లోకి తీసుకురావడం ప్రమాదం అని భావించారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే జేమ్స్ స్లోట్ అనుకోని విధంగా చనిపోయాడు. అలాగే ఆ చిప్ తయారు చేయడానికి సంబంధించిన కోడ్ కూడా అతనితో పాటే కాలగర్భంలో కలిసిపోయింది. చరిత్ర ప్రకారం చూసుకుంటే మోరిస్ అనే వ్యక్తి 1970-80వ దశకంలో ఎలాంటి పదార్థాన్ని తయారు చేశాడు అంటే అది ఎంత హై టెంపరేచర్ని అయినా తట్టుకోగలదు. ఈ పదార్థం 10,000 డిగ్రీల టెంపరేచర్ని కూడా ఈజీగా తట్టుకోగలదు. వైజ్ఞానికుల ద్వారా చెప్పబడింది ఏంటి అంటే న్యూక్లియర్ విస్ఫోటనం జరిగినప్పుడు వెలువడే హై టెంపరేచర్ని కూడా ఇది తట్టుకోగలుగుతుంది అని. మోరిస్ వారి ఈ పదార్థాన్ని ఒక టీవీ షోలో కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ టీవీ షోలో ఒక కోడిగుడ్డును ఆ పదార్థంలో పెట్టి వేడి చేశారు. కానీ ఆ పదార్థం దాని చుట్టూ ఉండడం వల్ల కోడిగుడ్డుకి ఏమీ కాదు. అది తెలుసుకున్న నాసా కూడా దాని రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ దీన్ని తయారు చేసే విధానాన్ని మోరిస్ ఎవరికీ చెప్పలేదు. తరువాత ఈ పదార్థాన్ని తయారు చేసే ఫార్ములా కూడా మోరిస్తో పాటే చరిత్రలో కలిసిపోయింది. ఆస్ట్రియన్ విజ్ఞానవేత్త విలియం రిచ్ ఎలాంటి ఆవిష్కరణ చేశాడు అంటే ఈ రోజుల్లో రైతులకు ఒక అద్భుతమైన బాండాగారంగా చెప్పుకోవచ్చు. ఇతను తయారు చేసిన యంత్రం వర్షాన్ని పుట్టించగలదు. అతను దీని పేరు క్లౌడ్ బాస్టర్ అని పెట్టాడు. ఈ యంత్రం వాతావరణంలోని ఎనర్జీని పాస్ చేసి వర్షాన్ని రప్పించగలదు. 6 జూలై 1953 ఉదయం దీన్ని విలియం రిచ్ ఉపయోగిస్తే సాయంత్రానికి వర్షం మొదలైంది. అక్కడి వాళ్ళు చెప్పుకునేది ఏంటి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత ఈ యంత్రాన్ని ఇంకెప్పుడూ ఉపయోగించలేదు. ఎందుకంటే విలియం రిచ్ తయారు చేసిన ఈ యంత్రం చట్టవిరుద్ధం అని ప్రకటించారు. దీని కారణంగా విలియం రిచ్ జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. తరువాత విలియం రిచ్ జైల్లోనే ప్రాణాలు విడిచారు. క్రోనోవైజర్ ప్రాచీన కాలంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. దీని ద్వారా గతంలో జరిగిపోయింది కూడా చూడవచ్చు, అలాగే వినవచ్చు. దీన్ని విజ్ఞానవేత్త పెలెగ్రినో ఎర్నేహి తయారు చేశారు. దీని గురించి అతను చెప్పింది ఏంటి అంటే ల్యూమినస్ ఎనర్జీ మరియు ధ్వని ఎప్పుడైతే ఒకేసారి ఒక వస్తువు నుంచి వెలువడుతుందో అప్పుడు వాతావరణంలోకి ప్రవేశిస్తుంది, ప్రయాణిస్తుంది అని చెప్పాడు. దాని ద్వారా దీన్ని కనిపెట్టాను అని. ఈ యంత్రాన్ని ఉపయోగించి పాస్ట్లోకి వెళ్ళి జరిగిపోయిన దాన్ని కూడా చూడవచ్చు మరియు వినవచ్చు అని చెప్పారు. దీన్ని ఉపయోగించి నేను భూతకాలంలోకి వెళ్ళాను, యేసుక్రీస్తును సిలువ వేస్తున్న సన్నివేశాన్ని నేను కళ్ళారా చూశానని కూడా చెప్పారు. పెలిగ్రినో చివరి రోజుల్లో ఈ యంత్రాన్ని తానే స్వయంగా నాశనం చేసి చనిపోయాడు అని చెప్పుకుంటారు. కనుక ఇది కూడా చరిత్రలో ఒకటిలాగా కలిసిపోయింది. అదే ఈ ఆవిష్కరణలు కనుక ఇప్పుడు ఉండి ఉంటే ఈ ప్రపంచం ఇంకోలాగా ఉండేది. టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయినా మళ్ళీ ఇలాంటి ఆవిష్కరణలను చూడలేకపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.